హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం నేను మీ కవిత ఫ్రెండ్స్ ఇవాళ మన టేస్టీ వంటలలో ఎంతో టేస్టీ పచ్చి టమాటో పచ్చి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏడ్ చేసుకుందాం సరే మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా పాత్రలో ఒక గ్లాస్ వాటర్ వేసి కట్ చేసుకున్న పదిహేను పచ్చిమిర్చి వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తామంటే పచ్చిమిర్చి చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టుకుందాం తర్వాత అదే వాటర్లో హాఫ్ స్పూన్ పసుపు వేసి కలిపి నాలుగు పచ్చి టమాటోలను ఈ విధంగా కట్ చేసి వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి పది లేదా పదిహేను నిమిషాలు పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే టమాటోలు బాగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి తర్వాత రోలులో వేయించి పొట్టు తీసుకున్న మూడు స్పూన్ పల్లీలు వేసి విడలో చూపిస్తున్నదిగా మెత్తగా దంచుకోవాలి తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పచ్చిమిర్చి అలాగే రుచికి సరిపడే సాల్ట్ వేసి బాగా మెత్తగా దంచుకోవాలి చూడండి పచ్చిమిర్చి పల్లీల మిశ్రమం బాగా మెత్తగా అయింది కదా ఇప్పుడు అందులో మనం ముందుగా ఉడికించుకున్న పచ్చి టమోటోలను వేసి బాగా మెత్తగా దంచుకోవాలి చూడండి ఈ విధంగా దంచుకున్న తర్వాత నానపెట్టుకున్న చింతపండు రసంని వేసుకోవాలి చింతపండు ఎక్కువేం పట్టదండి కొద్దిగా వేసి అంతా కలిసేలా ఒక్కసారి దంచుకోవాలి మీకు రోజు అందుబాటులో లేకపోతే మిక్సీలో కూడా ఈ పచ్చడిని చేసుకోవచ్చు చింతపండు రసం కలిసిపోయింది ఇప్పుడు అందులో మనం టమోటోలను ఉడికించుకున్న వాటర్ ఏమైనా ఉంటే రోలులో వేసి అంతా కలిసేలా ఒకసారి దంచుకోవాలి చూడండి పచ్చడి మరీ గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా మీడియంగా కొంచెం పచ్చాపచ్చాగా దంచుకోవాలి పచ్చడి రెడీ అయింది ఇప్పుడు పోపు పెట్టుకోవడం చూద్దాం పాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు రెండు ఎండుమిర్చి వేసి పోపును వేయించుకోవాలి తర్వాత అందులో కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ కరివేపాకు వేసి కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలు వేగాయి ఇప్పుడు అందులో మనం ముందుగా దంచుకున్న పచ్చి టమాటో పచ్చడిని వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్మాలోకి దోశలోకి వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి చూడండి రెండు నిమిషాల తర్వాత అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీ పచ్చి టమాటో పచ్చడి రెడీ అయిపోతుంది